Hi, I'm Anjana from NMAX Fitness and welcome to our beginner series on exercise. First episode lo exercise enduku important and exercise ela start cheyalo cheppanu kada. Ee episode lo a little further one of the important aspects of fitness setting fitness goals dan gurinchi cheptanu. Danni break down chesi fitness goals ela set cheskovali, motivated ga ela undali and manam start chesina motivation tote ela continue chestu on track undi ultimately manam set cheskuna fitness goal ni ela achieve cheyalo cheptanu. Why setting goals is important in fitness? మీరు ఎప్పుడైనా ఫుల్ ఎనర్జీ అండ్ మోటివేషన్తో ఏదో ఒక వర్కౌట్ ప్రోగ్రామ్ ఆర్ ఈవెన్ వాకింగ్ స్టార్ట్ చేసి కొన్ని డేస్ ఆర్ ఈవెన్ వీక్స్ తర్వాత మోటివేషన్ ఫేడ్ అవుట్ అయిపోయి దాన్ని మధ్యలోనే వదిలేసారా? అది చాలా మందికి జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఎందుకంటే మన దగ్గర క్లియర్ అండ్ రియలిస్టిక్ ఫిట్నెస్ గోల్ లేకపోవడం. మీకు ఫిట్నెస్ గోల్ ఉండడం ఇంపార్టెంట్, అది ఏదన్నా లైక్ మీ ఎండ్యూరెన్స్ స్టామినా పెంచుకోవాలనుకున్నా, మీరు స్ట్రెంగ్త్ పెంచుకోవాలనుకున్నా, ఆర్ ఈవెన్ ఓన్లీ హెల్త్ కోసం యాక్టివ్గా ఉండాలనుకున్నా, మీరు ఒక గోల్ సెట్ చేసుకుంటే మీ ఎక్సర్సైజ్ ఆర్ వర్క్అవుట్ కి ఒక మోటివేషన్ ఉంటుంది అండ్ ఒక మీనింగ్ ఉంటుంది. దానివల్ల మీకు మోటివేషన్ లేని డేస్ కూడా మీరు ఎక్సర్సైజ్ చేయడానికి రెడీ అవుతారు. ఎందుకంటే మీకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ అచీవ్ చేయడం కోసం మీరు వర్క్అవుట్ చేయాలి అనుకుంటారు కాబట్టి. సో ఫిట్నెస్ గోల్స్ ఉంటే మనకి నాట్ జస్ట్ మోటివేషన్, ఈవెన్ డిసిప్లిన్ కూడా వస్తుంది. ఈ ఫిట్నెస్ గోల్స్ అచీవ్ చేయడానికి స్మార్ట్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేయండి. స్పెసిఫిక్, మెషరబుల్, అచీవబుల్, రిలెవెంట్ అండ్ టైమ్ బౌండ్. ఈ స్మార్ట్ ఫ్రేమ్వర్క్ నాట్ జస్ట్ ఫిట్నెస్ గోల్స్, మీరు ఏ గోల్ సాధించాలి దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీనివల్ల మనకి మోటివేషన్ అండ్ డిసిప్లిన్ అండ్ మనం మన గోల్ సాధిస్తున్నామా లేదా అనేది కూడా ట్రాక్ చేసుకోవచ్చు. స్మార్ట్ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి? స్పెసిఫిక్, మెషరబుల్, అచీవబుల్, రిలెవెంట్ అండ్ టైమ్ బౌండ్ గోల్స్ అయి ఉండాలి. సో స్పెసిఫిక్, నీ గోల్ చాలా స్పెసిఫిక్ ఉండాలి, జనరలైజ్డ్ ఉండకూడదు. అది ఏ గోల్ అన్నా ఎస్పెషలీ ఫిట్నెస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టామినా బిల్డ్ చేసుకోవాలి, స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవాలి అనేది చాలా జనరలైజ్డ్ గోల్. కానీ మీ గోల్ చాలా స్పెసిఫిక్ ఉండాలి. ఒకవేళ మీ స్పెసిఫిసిటీ లేకపోతే ఆ జనరలైజ్డ్ గోల్ కి ఓకే ఇది నా అల్టిమేట్ గోల్ బట్ దాన్ని నేను ఎలా సాధించాలి అనేది క్లారిటీ ఉండదు. సో స్టామినా బిల్డ్ చేసుకోవాలి అనడం కన్నా నేను 5 కిలోమీటర్స్ నాన్ స్టాప్ ఆగకుండా నడవాలి, ఆర్ 5 కిలోమీటర్స్ నాన్ స్టాప్ ఆగకుండా రన్ చేయాలి, నేను 15 స్క్వాట్స్ విత్ 20 కేజెస్ చేయాలి, ఆర్ నేను 10 పుష్అప్స్ చేయాలి. ఈ స్పెసిఫిక్ గోల్స్ పెట్టుకోండి. సో మీరు ఎగ్జాక్ట్ గా ఇలా రాసినప్పుడు అది స్పెసిఫిసిటీ అవుతుంది, అంటే మీకు ఆ గోల్ ఏంటి అనేది క్లారిటీ ఉంటుంది. అదే మీరు జనరలైజ్డ్ గా నేను స్టామినా బిల్డ్ చేసుకోవాలి, ఆర్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవాలి, ఓవరాల్ హెల్దీగా ఉండాలి అంటే ఓకే దట్స్ జనరలైజ్డ్ గోల్, కానీ దానికి మీరు ఎలా వర్క్ చేయాలి అన్న క్లారిటీ ఉండదు. సో స్టార్ట్ చేస్తారు, స్టాప్ చేస్తారు. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పెసిఫిసిటీ, క్లియర్ గోల్ సెట్ చేసుకోండి. సింపుల్ గోల్స్, క్లియర్ గోల్స్. నెక్స్ట్ మెజరబుల్. ఇప్పుడు ఆ గోల్ ని మీరు స్టార్ట్ చేసిన తర్వాత మెజర్ చేసుకోవాలి, అంటే ఎంత వరకు వెళ్తున్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 కిలోమీటర్స్ రన్ ఆర్ 5 కిలోమీటర్స్ వాక్ అనేది మీ గోల్, కానీ అది మీరు ఎలా చేస్తున్నారో ప్రోగ్రెస్ స్టార్ట్ చేయాలి కదా. ఇవాళ మీరు 1 కిలోమీటర్ నడిచారు ఆర్ 1 కిలోమీటర్ రన్ చేశారు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది? 10 డేస్ తర్వాత మీరు 1.2 కిలోమీటర్ నడవగలుగుతున్నారా, 2 కిలోమీటర్స్ నడవగలుగుతున్నారా అనేది మెజర్ చేసుకోవాలి. సో మెజరింగ్ ఏం చేస్తుంది అంటే మన మోటివేషన్ ని మనకి ఇస్తుంది. చాలా సార్లు మనమే సర్ప్రైజ్ అవుతాం. ఒక గోల్ స్టార్ట్ చేసుకున్నాక మీరు 5 కిలోమీటర్స్ రన్ గోల్ పెట్టుకున్నారు, కానీ 10 డేస్ లో మీరు 1 కిలోమీటర్ రన్ చేశారు. మీరు 15 డేస్ తర్వాత 1.5 కిలోమీటర్ రన్ చేయగలిగితే నాన్ స్టాప్ మీరే సర్ప్రైజ్ అవుతారు, ఓ నా స్టామినా ఇంత పెరిగిందా అని. ఇన్ఫాక్ట్ అది ఏమవుతుంది అంటే మీకు ఇంట్రెన్సిక్ మోటివేషన్ క్రియేట్ చేస్తుంది. సో మీరు అంతే మోటివేటెడ్ గా మీ గోల్ టువర్డ్స్ కంటిన్యూ అవుతూ ఉంటారు. అచీవబుల్, మన గోల్స్ ఛాలెంజింగ్ అయి ఉండాలి కానీ ఇంపాసిబుల్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడూ రన్ చేయలేదు, అలాంటి సడన్ గా నేను 2 మంత్స్ లో మ్యారథాన్ 42 కిలోమీటర్స్ రన్ చేస్తా అనేది ఇంపాసిబుల్. అలాంటి అన్రియలిస్టిక్ గోల్స్ సెట్ చేసుకుంటే మన మీద మనకే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఆ గోల్ ని మధ్యలో వదిలేస్తాం. రాదర్ నేను కొన్ని మంత్స్ లో 5 కిలోమీటర్స్ రన్ చేస్తాను అనేది స్టెప్పింగ్ స్టోన్ టు వచ్చే బిగ్గర్ గోల్. సో మీ గోల్ అచీవబుల్ అయి ఉండాలి మీ కరెంట్ ఫిట్నెస్ లెవెల్ కి. అచీవబుల్ కాకపోతే మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది అండ్ మనం ఆ గోల్స్ ని పర్స్యూ కూడా చేయం. రెలెవెంట్, మన గోల్స్ ఎప్పుడూ కూడా మన అల్టిమేట్ గోల్ కి రెలెవెంట్ గా ఉండాలి, ఎస్పెషలీ మీ ఫిట్నెస్ జర్నీలో. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓవరాల్ గోల్ జస్ట్ టు స్టే హెల్దీ, హెల్దీగా ఉండాలి అనేది మీ అల్టిమేట్ గోల్ అయితే మీరు కార్డియో అండ్ స్ట్రెంగ్త్ గోల్స్ పెట్టుకుని ఆ స్పెసిఫిక్ గోల్స్ ని మీ అల్టిమేట్ గోల్ కి అలైన్ చేసుకోవచ్చు. కానీ అదే మీరు స్పోర్ట్స్ ఆడుతుంటే మీ స్పోర్ట్స్ స్పెసిఫిక్ గోల్స్ వెదర్ దాని ఇంజురీ ప్రివెన్షన్, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఏదన్నా కూడా దాని అకార్డింగ్ మీ స్పెసిఫిక్ గోల్స్ ఉండాలి. సో మీ గోల్స్ ఎప్పుడూ కూడా మీ ఓవరాల్ ఫిట్నెస్ జర్నీకి మీ మేజర్ గోల్ ఏంటో దానికి రెలెవెంట్.
డిసిప్లిన్డ్ గా ఉండాలి. లాస్ట్లీ టైం బౌండ్, అంటే ఈ గోల్స్ రాసినప్పుడు ఎప్పుడు కూడా అది ఒక టైం లో అచీవ్ చేస్తాం అనేది రాయాలి. దాని వల్ల మనం మోటివేషన్ గా ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ అర్జెన్సీ క్రియేట్ చేస్తుంది అండ్ డిసిప్లిన్ కూడా క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 3 మంత్స్ లో 5 కిలోమీటర్స్ రన్ చేయాలి అనేది టైం బౌండ్ గోల్, బికాస్ మీరు 3 మంత్స్ అనే టైం అక్కడ స్పెసిఫై చేస్తున్నారు. అదే మీరు 3 మంత్స్ తీసేసి 5 కిలోమీటర్స్ రన్ చేయాలి అనేది మీ గోల్ అయితే, టైం లేదు కాబట్టి ఇవాళ స్టార్ట్ చేయొచ్చు, నెక్స్ట్ వీక్ ఆఫ్ చేయొచ్చు, మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే అనుకుంటాం, మళ్ళీ ఆపేస్తాం. కానీ అదే మనం ఎప్పుడైతే టైం అలొకేట్ చేస్తామో మన గోల్ కి, మనకి ఆటోమేటిక్ డిసిప్లిన్ క్రియేట్ అయ్యి మనం ఆ గోల్ ని ఆ అనుకున్న టైం లో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాం. స్మార్ట్ గోల్ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్ బ్రేకింగ్ దెమ్ డౌన్ ఇంటూ స్మాల్ యాక్షనబుల్ ఐటమ్స్. లెట్స్ సే మీరు 5 కిలోమీటర్స్ 3 మంత్స్ లో రన్ చేయాలి అని గోల్ పెట్టుకున్నారు. ఇప్పుడు దానికి యాక్షనబుల్ ఐటమ్స్ అంటే మనం ఏం చేయాలి? మీరు ఎప్పుడు రన్ చేయకపోతే ఇది చాలా ఓవర్వెల్మింగ్ అనిపించచ్చు, నేను అసలు నా లైఫ్ లో రన్ చేయలేదు, నేను 3 మంత్స్ లో 5 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ చేస్తాను గోల్ పెట్టుకున్నా, నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో నెక్స్ట్ స్టెప్ ఈ యాక్షనబుల్ ఐటమ్స్ క్రియేట్ చేయడమే. ఫస్ట్ మనం దాన్ని వీక్స్ గా డివైడ్ చేసుకోవచ్చు, ఎవ్రీ వీక్ ఒక్కొక్క గోల్ లాగా. సో ఫస్ట్ వీక్ మీ గోల్ ఓన్లీ 3 to 4 times ఆ వీక్ లో బ్రిస్క్ వాకింగ్ పెట్టుకోవచ్చు. బ్రిస్క్ వాకింగ్ అంటే మీ నార్మల్ వాకింగ్ కన్నా కొంచెం ఫాస్ట్ పేస్ లో వాకింగ్. సెకండ్ వీక్ మీరు కంప్లీట్ ఎంటైర్ డిస్టెన్స్ నడిచిన తర్వాత దాని మధ్యలో జాగింగ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు చిన్న చిన్నగా. అలా వీక్ బై వీక్ మీరు వెళ్తున్న కొద్దీ మీ జాగింగ్ అండ్ వాకింగ్ టైం చేంజ్ చేస్తూ ఫైనల్లీ మీరు మీ ఎండ్ ఆఫ్ 3rd month వచ్చే టైంకి ఫుల్ ఎంటైర్ డిస్టెన్స్ రన్నింగ్ చేసేలాగా అచీవ్ చేసుకోవచ్చు. అలానే మీ స్ట్రెంగ్త్ గోల్ అయితే, అంటే 15 push-ups చేయాలి 3 months లో అని మీ గోల్ పెట్టుకుంటే, ఇవాళ మీరు ఒక్క పుషప్ కూడా చేయట్లేదు, యూ కెన్ స్టార్ట్ విత్ 1 push-up. ఫస్ట్ డే మీరు ఒక పుషప్ చేయొచ్చు, ఆర్ నేను 1 push-up కూడా చేయలేకపోతున్నాను అనుకుంటే మీ పుషప్స్ తో స్టార్ట్ చేయాలి. దాని తర్వాత డే బై డే మీరు స్లో స్లోగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి 90 days అయ్యేసరికి మీ 20 push-ups మీ గోల్ మీరు అచీవ్ చేయొచ్చు. అండ్ అలాంగ్ ద వే మీరు అసలు పుషప్ే ఎప్పుడు చేయలేదు, అలాంటిది ఫస్ట్ పుషప్ చేసినప్పుడు డెఫినెట్లీ దట్స్ అ విక్టరీ, ఆ విన్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన గోల్ మేనేజబుల్ అనిపిస్తుంది మనకి, మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అండ్ మన గోల్ అచీవ్ చేయడానికి మనం మోటివేటెడ్ గా కూడా ఉంటాం. నెక్స్ట్ స్టెప్ ఇస్ ట్రాకింగ్ యువర్ గోల్స్. ఒకసారి మనం మన గోల్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఫిట్నెస్ జర్నల్ అంటే బుక్ లో అన్నా యాప్ త్రూ అన్నా మన ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఒక వర్క్అవుట్ తర్వాత హౌ యూ ఆర్ ఫీలింగ్, మనకి ఎలా అనిపిస్తుంది, వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయగలుగుతున్నామా, మన స్ట్రెంగ్త్ లో ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా, ఆర్ వాకింగ్ ఆర్ రన్నింగ్ తర్వాత స్టామినా బిల్డ్ అయింది, నాకు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది, బాడీ పెయిన్స్ లేవు అనిపించేది, అవన్నీ మనం నోట్ డౌన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక రిమైండర్ లాగా మనం రైట్ డైరెక్షన్ లో వెళ్తున్నామని. ఆఫెన్ టైమ్స్ మనం ఎప్పుడు మన ఎండ్ గోల్ మీద ఫోకస్ చేస్తాం, కానీ ఆ ప్రాసెస్ లో మనం చిన్న చిన్న గోల్స్ ని విన్ అవుతూ ఆ ఎండ్ గోల్ కి వెళ్తున్నాం అనేది మర్పోతూ ఉంటాం. సో ఇలా ట్రాక్ చేయడం వల్ల ఏంటంటే మనకి రిమైండర్ దట్ వీఆర్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, మన గోల్ కోసం మనం దేనైతే వర్క్ పెడుతున్నామో ఆ వర్క్ ఇంప్లిమెంట్ అవుతుంది అండ్ మనకి రిజల్ట్ వస్తుంది అనే రిమైండర్. అండ్ ఆల్సో కొన్ని సార్లు మనం రాసుకున్న గోల్స్ ని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది, అంటే లైఫ్ హ్యాపెన్స్, మనం కొంచెం సిక్ అవ్వచ్చు, హెల్త్ బాగకపోవచ్చు, ఆర్ లైఫ్ లో బిజీ అవ్వచ్చు వర్క్ వల్ల ఫ్యామిలీ వల్ల. సో మన గోల్స్ ని అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేయాల్సి వచ్చినా ఇట్ ఈస్ ఓకే, కానీ యాజ్ లాంగ్ యాజ్ మనం మన గోల్ మీద వర్క్ చేస్తూ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5K 3 months లో రన్ చేస్తా అనుకున్నారు, కానీ ఇప్పుడు 5 months పడుతుంది బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్, దట్ ఈస్ స్టిల్ ఓకే. అలాంగ్ ద వే యాజ్ నీడెడ్ మన గోల్స్ ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అల్టిమేట్ థింగ్ ఏంటంటే మనం స్లోగా అన్న రైట్ డైరెక్షన్ లో మన గోల్ టువర్డ్స్ వెళ్తూ పర్సిస్టెన్స్ చూపించడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్లీ ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్ అండ్ స్టేయింగ్ ఆన్ ట్రాక్. ఏ ఫిట్నెస్ జర్నీలో ఉన్న ఛాలెంజెస్ డెఫినెట్ గా ఉంటాయి. కొన్నిసార్లు మనం చాలా ఎనర్జెటిక్ అండ్ మోటివేటెడ్ గా వర్కౌట్స్ చేస్తాం, కొన్ని డేస్ అసలు మనకి చేయబుద్దే కాదు, కొన్ని డేస్ చాలా లోగా ఫీల్ అవుతాం, ఎంత ఎఫర్ట్ పెడుతున్నా నేను అసలు ప్రోగ్రెస్ చేయట్లేదు, నా గోల్ అచీవ్ చేస్తానా లేదా అని మన మీద మనకే సెల్ఫ్ డౌట్ కూడా వస్తుంది. అలాంటప్పుడు ఆ ఆబ్స్టికల్స్ ని ఓవర్కమ్ చేసి మన గోల్ టువర్డ్స్ మనం వర్క్ చేయాలంటే ప్లాన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ 3 techniques ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి రిమైండింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గోల్. అసలు మీరు ఈ గోల్ ఎందుకు స్టార్ట్ చేశారు? మీ గోల్ ఏదన్నా, ఓవరాల్ హెల్త్ బాగుండాలి, నేను వెయిట్ లాస్ అవ్వాలి, ఓ స్ట్రెంగ్త్ నాది పెరగాలి, ఓ స్టామినా పెరగాలి, ఏదన్నా కూడా రీజన్ మీరు ఎందుకు స్టార్ట్ చేశారో గుర్తు తెచ్చుకోండి. ఆ రిమైండర్ మీ ఫోన్ లో అన్నా, ఈవెన్ ఎక్కడన్నా రాసి మీకు ఫ్రిడ్జ్ మీద ఎక్కడన్నా పెట్టుకోండి. ఆ రిమైండర్ ఉంటే మీకు మీరే మోటివేషన్ రీక్రియేట్ చేసుకోవచ్చు, అది మీరు స్టార్ట్ చేసిన రీజన్, దానికోసమే మీకు ఈ గోల్ కావాలి అని. సెకండ్, అకౌంటబిలిటీ పార్ట్నర్. ఫ్రెండ్ అన్నా, ఫ్యామిలీ అన్నా, ఈవెన్ ఆన్లైన్ కమ్యూనిటీ అయినా ఎవరొకరిని మీరు అకౌంటబిలిటీ పార్ట్నర్ లాగా పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకరికి అకౌంటబుల్ అవుతారు, మీరు ఈవెన్ డిమోటివేట్ అయినా వాళ్ళు మీ మోటివేషన్ ని రీక్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. సో అకౌంటబిలిటీ పార్ట్నర్ ఉంటే డెఫినెట్లీ మీరు ఒక్కలే కాదు, మీతో పాటు ఇంకొకరు ఉన్నారు ఈ జర్నీలో మిమ్మల్ని పుష్ చేయడానికి అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. లాస్ట్లీ, రివార్డ్ యువర్ సెల్ఫ్. మనం చాలా సార్లు ఎండ్ గోల్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి ఈ మధ్యలో చిన్న చిన్న విన్స్, అవి స్మాల్ విన్స్ అన్నా, వాటిని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనకి ఒకలాంటి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, ఈవెన్ 100% గోల్ అన్నా దాంట్లో నేను 25
5% ప్రోగ్రెస్ చేశాను అనే సెలబ్రేషన్ మనలో మనకే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. సో ఫిట్నెస్ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి? అవి స్పెసిఫిక్, మెషరబుల్, అచీవబుల్, రిలెవెంట్ అండ్ టైం బౌండ్ అయి ఉండాలి. మనం మన గోల్స్ సెట్ చేసుకున్నాక వాటిని యాక్షనబుల్ ఐటమ్స్ లాగా ఎలా చేసుకోవాలి, వాటి నుంచి మన ప్రోగ్రెస్ ఎలా ట్రాక్ చేయాలి, అండ్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఆ ఛాలెంజెస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటున్నా. రిమెంబర్, యువర్ ఫిట్నెస్ జర్నీ ఇస్ యూనిక్ టు యూ. అందర్ ఫిట్నెస్ జర్నీ డిఫరెంట్. సో మీరు సెట్ చేసుకునే గోల్స్ మీరు కరెంట్లీ మీ ఫిట్నెస్ లెవెల్ ఎక్కడుందో దానికి రిలెవెంట్ గా ఉండాలి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ గురించి చెప్తాను. అంటిల్ దెన్ స్టే హెల్దీ అండ్ స్టే యాక్టివ్.